బీజేపీపై ప్రత్యక్ష పోరాటంలో సీఎం కేసీఆర్ ప్లాన్ మార్చారా? బీజేపీ దూకుడికి బ్రేకులు వేసేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారా? సరికొత్త రాజకీయ సమీకరణలతో ముందుకు వెళుతున్నారా? మొన్న కమ్యూనిస్టు నేతలతో సమావేశమైన కేసీఆర్ ఇప్పుడు ఆర్జేడీ నేతలతో వరుస సమావేశాలు దేనికి సంకేతం? జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన కేసీఆర్ ఇప్పుడు ఆర్జేడీ నేతలతో సమావేశం కావడం హాట్ టాపిక్గా మారింది. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెంచారు. బీజేపీ దూకుడికి బ్రేకులు వేసేందుకు వ్యూహాలకు పదును పెడుతున్న కేసీఆర్ సరికొత్త రాజకీయ సమీకరణలతో ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే కమ్యూనిస్టు నేతలతో కీలక సమావేశం నిర్వహించిన కేసీఆర్ తాజాగా ఆర్జేడీ నేతలతో భేటీ అవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సీఎం కేసీఆర్తో ఆర్జేడీ నేత, బీహార్ విపక్ష నేత తేజస్వి యాదవ్ భేటీ అయ్యారు. ప్రగతి భవన్కొచ్చిన తేజస్వి యాదవ్ కు సీఎం కేసీఆర్ ఆత్మీయంగా స్వాగతం పలికారు. తేజస్వితో పాటు పలువురు ఆర్జేడీ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీలో కీలక అంశాలు చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. బీజేపీ విచ్ఛిన్నకర అప్రజాస్వామిక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజాస్వామిక లౌకిక శక్తులన్నీ ఏకం కావలసిన అవసరం ఉందనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అన్ని వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న బీజేపీని గద్దె దించేంత వరకు పోరాడాల్సిన అవసరం ఉందని చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకోవాలని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఇటీవలే ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో భేటీ అయిన సీఎం కేసీఆర్ బీజేపీ ముక్త భారత్ గురించి చర్చించారు. లౌకికవాద ప్రజాస్వామిక శక్తుల ఐక్య సంఘటన దిశగా దేశ రాజకీయ పోరాటాన్ని ఉధృతం చేయాలనే అభిప్రాయంపై తేజస్వి యాదవ్తో ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో తేజస్వి తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్తో సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడారు. వారి ఆరోగ్య క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆర్జేడీ తెలంగాణ ఏర్పాటుకు మద్దతిచ్చిన విషయాన్ని లాలూ గుర్తు చేశారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు ముందుకు రావాలని సీఎం కేసీఆర్ ను లాలూ ప్రసాద్ యాదవ్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ను కొనియాడిన లాలూ ప్రసాద్ యాదవ్ బీజేపీ అరాచక పాలన నుంచి దేశాన్ని రక్షించేందుకు ఒక్కటి కావాలన్నారు. దేశాన్ని నాశనం కానివ్వకూడదని అందుకు ముందుకు రావాలంటూ కేసీఆర్ ను కోరారు లాలూ ప్రసాద్ యాదవ్. ఈ సమావేశంలో తెలంగాణలో అభివృద్ధి గురించి తేజస్వి యాదవ్ అడిగి తెలుసుకున్నారు. బీజేపీ వ్యతిరేక పోరాటంలో కలిసి సాగుతామని తెలిపిన ఆర్జేడీ నేతలు అందుకోసం సీఎం కేసీఆర్ ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక ఉత్తరప్రదేశ్ రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏకంగా కేబినెట్ మంత్రి బీజేపీని వీడడం, ఎమ్మెల్యేలు సైతం బీజేపీని వీడుతుండడం ఆ పార్టీ పతనానికి నాందిలాంటిదే. యూపీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ కు మద్దతిస్తున్నట్లు ఎన్సీపీ నేత శరద్ పవార్ ప్రకటించడం గొప్ప పరిణామమనే చర్చకొచ్చింది. మూడు రోజుల ముందు కూడా కమ్యూనిస్టు నాయకులతో సమావేశమై కీలక చర్చలు జరిపారు కేసీఆర్. కేరళ సీఎం పినరయి విజయన్తో పాటు కమ్యూనిస్టు పెద్దలందరూ ప్రగతి భవన్ కు వెళ్లి లంచ్ మీటింగ్ లో పాల్గొన్నారు. వామపక్ష పెద్దలందరితో ఇలా ఒకేసారి సమావేశం కావడం, మళ్లీ ఇప్పుడు ఆర్జేడీ నేతలను కలవడం చర్చనీయాంశమవుతోంది. బీజేపీపై ప్రత్యక్ష పోరాటంలో వీరందరి సహకారం తీసుకుంటారనే రాజకీయ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.